का एनडीए राष्ट्रपति अभ्यर्थि रामनाथ कोविंद मरिकासी पट्ल नॉमिनेशन दाखिल चेयनुन्नारु अटहासंगा जरगनुन्न ई कार्यक्रमानिकि प्रधान मोडी तो पाटु केंद्र मंत्रुलु बीजेपी पालित राष्ट्राल सीएंलतो पाटु एनडीए मित्रपक्ष पार्टील नेतलु कोविंद को मद्दतु पलिकिन विविध पार्टील नेतलु हाजरु कानुन्नारु तेलुगु राष्ट्राल सीएंलु केसीआर चंद्रबाबु कूडा ई कार्यक्रमानिकि हाजरवुतुन्नारु ओडिशा सीएं नवीन पट्नायक तो पाटु तमिलनाडु सीएं पळनीस्वामी सैतं वस्तुन्नारु विरंता कोविंद अभ्यर्थित्वान्नि प्रतिपादिस्तू मद्दतुगा संतकालु चेयनुन्नारु पार्लमेंट हाउस लो नालुगु सेट्ल नॉमिनेशन्लनु दाखल चेयनुन्नारु रामनाथ कोविंद मोदटि सेट्लो कोविंद पेरुनु प्रधानि मोडी प्रतिपादिंचनुंडगा होम मंत्री राजनाथ सिंग बलपरुस्तारु रेंडो सेट्लो अमित षा प्रतिपादिंचनुंडगा आर्थिक मंत्री अरुण जेट्ली बलपरुस्तारु रामनाथ कोविंद नॉमिनेशन को संबंधी मरी विवरा करेस्पॉन्डेंट प्रसाद अंदिस्तारु प्रसाद పాలకపక్ష కూటమి చెందినటువంటి రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కోవింద్ ఈ రోజు మరికొద్ది నిమిషాల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు సరిగ్గా 11 గంటల 45 నిమిషాలకు పార్లమెంట్ లోని సెక్రటరీ లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో ఈ నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది మొత్తానికి నాలుగు నామినేషన్ సెట్లను దాఖలు చేయాల్సి ఉండగా ఈ రోజు మాత్రం కేవలం మూడు నామినేషన్ సెట్లనే దాఖలు చేసే అవకాశం ఉంది ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ కంటే ఒక రోజు ముందుగా మరొక నామినేషన్ సెట్ను దాఖలు చేస్తారన్న విషయం తెలుస్తుంది ఒక్కొక్క నామినేషన్ పత్రాలపై 60 మంది ఎంపీలు ప్రతిపాదించగా మరొక 60 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తూ సంతకంగా సెకండరీస్గా సంతకం చేయడం జరిగింది ఈ రకంగా మూడు నామినేషన్ పత్రాల మీద దాదాపు 480 ఎంపీలు సంతకం చేయడం జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి కూడా మరికొద్ది నిమిషాల్లో పార్లమెంట్ భవనానికి చేరుకోనున్నారు పార్లమెంటు భవనంలో ప్రధానమంత్రి నేతృత్వంలో అతిరథ మహారథంతో వెంటరాగా పాలకపక్ష కూటమి చెందినటువంటి రామనాథ్ కోవింద్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ మేరకు దేశంలోని పాలకపక్షానికి చెందినటువంటి భాగస్వామ్య పక్షాల నాయకులు ముఖ్యమంత్రులు వీరంతా కూడా ఇప్పటికే పార్లమెంట్ భవనాన్ని చేరుకున్నారు కేంద్ర మంత్రులంతా కూడా పార్లమెంట్ భవనాన్ని చేరుకున్నారు మరికొద్ది నిమిషాల్లో ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్ది నిమిషాల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు కొద్ది నిమిషాల క్రితమే పార్లమెంట్ భవన్ కూడా చేరుకున్నారు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక సెట్లో తానే ప్రతిపాదిస్తూ కూడా సంతకం కూడా చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా మరొక నామినేషన్ పత్రాలపై తాను ప్రతిపాదిస్తూ కూడా సంతకం చేయడం జరిగింది ఈ రకంగా పూర్తి స్థాయిలో పాలకపక్ష చెందినటువంటి భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి నాయకులంతా కూడా పార్లమెంట్లో ఇప్పటికే పార్లమెంట్కి చేరుకున్నారు మరికొద్ది నిమిషాల్లో
సరిగ్గా 11 గంటల 40 నిమిషాలకు ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైట్ ప్రసాద్.